సార్ ప్రజెంట్ మీది వెంచర్ హైదరాబాద్కి ఏ లొకేషన్లో ఉంది? హైదరాబాద్లో మాది వచ్చేసేసి బీరంగూడలో ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపైతో ఉంది. అది వచ్చేసి మనకి హరిరామ రెసిడెన్సీ దాని పేరు. ఇందులో వచ్చేసి మన 1580 ఎస్ఎఫ్టీతో త్రిబుల్ బెడ్రూమ్, 1260 ఎస్ఎఫ్టీతో 1280 ఎస్ఎఫ్టీతో డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము. డబుల్ బెడ్రూమ్ ఏమో 45 lakhs, త్రిబుల్ బెడ్రూమ్ ఏమో 55 lakhs అందజేస్తున్నాం, ఇంక్లూడింగ్ ఇమ్యూనిటీస్తో కల్పిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి షాద్ నగర్లో మనది హైదరాబాద్ నుంచి షాద్ నగర్లో వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ వెంచర్స్ ఓపెన్ ఫ్లాట్స్ కానీ డాలర్స్ పార్క్ అని ఇంకా స్టార్ట్ అవుతుంది. 6469 రెంట్ పెట్టామండి, డిడిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అది. నెక్స్ట్ 17 lakhs అపార్ట్మెంట్ ప్లానింగ్ చేస్తున్నాం, అదే షాద్ నగర్ టౌన్లో ఉంటుంది. ఈ టౌన్లోనే నేను అపార్ట్మెంట్ ప్లానింగ్ చేస్తున్నాం, ఇంకా అది ప్రీ లాంచింగ్ ఆఫర్ కింద నడుస్తుంది. ఇవి కాక మనకి ఫర్దర్గా ప్రాజెక్ట్స్ వచ్చేసేసి మణికొండ, సురారం, నెక్స్ట్ తుమ్ముగుంట, షామిల్పేట తుమ్ముగుంట, నెక్స్ట్ బుద్వేల్, ఇక రకరకాల వెంచర్స్ స్టార్ట్ అవుతుంది అనమాట ఆల్మోస్ట్. సార్ అది బీరంగూడలో ఉన్నది మన హైవేకి అంత అవుటర్ రింగ్ రోడ్కి ఎన్ని కిలోమీటర్స్? అవుటర్ నుంచి 1 kilometer వస్తుంది. అంటే లొకేషన్ హైలైట్ అంటే మనకి రెండు ఉన్నాయి బీరంగూడలో. ఒకటి బీరంగూడలో హరిరామ రెసిడెన్సీ ఉంది, ఒకటి కృష్ణారెడ్డిపేటలో లీలావతి రెసిడెన్సీ ఉంది. రెండు రెసిడెన్సీలు ఉన్నాయి. లీలావతి రెసిడెన్సీ ఏమో మనకి అవుటర్ రింగ్ రోడ్కి 1 kilometer ఉంటుంది. ఇదేమో 3 kilometers ఉంటుంది. హైవే నుంచి 1-2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది మనకి. ఆ లొకేషన్ హైలైట్స్ చుట్టూ పక్కల మీకు కంపెనీస్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, నెక్స్ట్ కంప్లీట్ మెట్రో ఫెసిలిటీస్ కావచ్చు, అన్ని నియర్ బై ఉంటాయి ఏ టు జెడ్. కంపెనీ ప్రొఫైల్ గురించి, శ్రీ సుమన్ గ్రూప్ అండ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అండి మా కంపెనీ వచ్చేసి. నేను ప్రొపరేటర్ ప్లస్ ఎంఐఎన్ డైరెక్టర్ కంపెనీకి. ఇది యాక్చువల్గా సిన్స్ మనం 3 years నుంచి నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇన్ని వైజాగ్ ఉంది, నెల్లూరు ఉంది, తిరుపతి ఉంది, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కూడా కంపెనీస్ ఉన్నాయి. ప్రజెంట్ రన్నింగ్లో హైదరాబాద్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాము. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కూడా తీసుకోవడానికి కానీ మార్కెటింగ్ పరంగా కానీ ఇటు కన్స్ట్రక్షన్ పరంగా కానీ రెండు వాల్యూస్తో తీసుకుంటాము. ప్రాజెక్ట్ సుమన్ గ్రూప్లో దగ్గర దగ్గర మనం 8 projects చేసామండి. ఇప్పటివరకు 8 projects చేసాము. కంపెనీ ఎప్పుడైనా ఎస్టాబ్లిష్? కంపెనీ వచ్చి 2 years అయింది యాక్చువల్ అభిషేక్ అంటే. అంతకుముందు బిఫోర్ దెన్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ద్వారా మనం తీసుకోవడం జరిగింది. మార్కెటింగ్ చేసి కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేసాం అన్నమాట. షాద్ నగర్లో ఎటువంటి ఎమ్యూనిటీస్తో చేస్తున్నారు సార్? అంటే డీటీసీపీ అప్రూవల్ అన్నారు కదా, సో దాంట్లో ఏమేమి ఎమ్యూనిటీస్? అంటే ఇప్పుడు యాజ్ పర్ డీటీసీపీ నామ్స్ ప్రకారం ఓవర్ హెడ్ ట్యాంక్ కావచ్చు, మన చిల్డ్రన్స్ ప్లే ఏరియా కావచ్చు, నెక్స్ట్ వచ్చేసేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, బ్లాక్ టాప్ రోడ్స్ కావచ్చు, పార్క్ కావచ్చు, రకరకాల ఎమ్యూనిటీస్తో ఓన్లీ ప్రతి ఒక్కరు వెళ్ళి ఆహ్లాదంగా ఆనందంగా ఉండే ఊరికి దూరంగా ఇల్లు కట్టుకో ప్రజెంట్ ఇల్లు కట్టుకునే విధంగా ఉన్న ఓపెన్ ఫ్లాట్స్ని ఇస్తున్నాం. తక్కువ బడ్జెట్లో 17 lakh rupees సామాన్యుడు కూడా ఇల్లు కొనుక్కునే విధంగా కూడా అపార్ట్మెంట్లో ఇస్తున్నాం, ప్లస్ విత్ రెంటల్ అష్యూర్డ్ కూడా ఇస్తున్నాం దాంట్లో. సార్ ఇప్పుడు కోవిడ్ తర్వాత సేల్స్ ఎలా ఉన్నాయి? కోవిడ్ తర్వాత సేల్స్ నీడ్ఫుల్ టు రెడీ టు ఆక్యుపై ఒకటి చూస్తున్నాము. నెక్స్ట్ తక్కువ బడ్జెట్లో మనం ఎంత లాభపడుతుంది, ఎలా ఉంది ప్రాజెక్ట్, ఎలా ఉంది హైలైట్, ఎలా ఉంది వాట్ ఈజ్ వాట్ అని కూడా చూస్తున్నారు కస్టమర్స్. సార్ కోవిడ్ తర్వాత మీరు సేల్స్ అంటే ప్రైజ్ ఏమైనా తగ్గించారా? కోవిడ్ తర్వాత మనం ప్రైజ్ ఎప్పుడూ తగ్గించామండి. యాక్చువల్లీ ప్రతిసారి ఏంటంటే ఉన్న కంపెనీస్తో పోల్చుకుంటే, నెంబర్ ఆఫ్ కంపెనీస్ కావచ్చు, ఆ లొకాలిటీ కంపెనీలతో పోల్చుకుంటే నాది ఎప్పుడు సామాన్యుడు కూడా కొనుక్కునే విధంగా తక్కువ బడ్జెట్లోనే నేను అందుబాటులో చేస్తాను. ఎందుకంటే నేను కంపెనీ తక్కువ మార్జిన్ పెట్టుకుంటుంది, తక్కువ మార్జిన్లో ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ప్రతి కస్టమర్కి వీలుగా ఉంటుంది, డెవలప్మెంట్స్ పరంగా కూడా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ.